చైనా అన్నంతి పని చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి కుట్రలకు తెరలేపింది దొంగ దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేసింది లడఖ్లో వెనక్కు తగ్గి అరుణాచల్ ప్రదేశ్లో సైనిక బలగాలను మోహరించింది దీంతో మరో ప్రాంతంలో యుద్ధానికి కవ్వింపులు ప్రారంభించింది శాంతి చర్చల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించింది దీంతో ఇప్పుడు మరోసారి ఇండో చైనా బార్డర్లో టెన్షన్ నెలకొంది చైనాకి ధీటుగా భారత్ స్పందిస్తుండటంతో ఇక యుద్ధం లాంఛనమే అనే సంకేతాలు అందుతున్నాయి ఇండో చైనా వివాదం ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన విషయం తెలిసిందే రెండు నెలల పాటు నెలకొన్న ప్రతిష్టంభన ఈ నెల మొదటి వారంతో ముగిసింది చర్చల నేపథ్యంలో చైనా వెనక్కి తగ్గింది లడఖ్ పోంగోంగ్ సరస్సు వెంబడి సైనికులు ఉపసంహరించుకుంది ఇక ఉద్రిక్తతలు తగ్గి శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వివాదం సద్దుమడిగే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు కానీ చైనా తన పాత బుద్ధిని ప్రదర్శించింది నిపుణులు హెచ్చరించినట్టుగానే తన గేమ్ని మరో ప్రాంతంలో షురూ చేసింది విశ్లేషకులు చెప్పినట్టుగానే అరుణాచల్ ప్రదేశ్ని టార్గెట్ చేసింది ఆ ప్రాంతంలో భారీగా సైనిక బలగాలను మోహరిస్తుంది సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు ఒప్పుకుని చర్చలకు సిద్ధపడి ఇప్పుడు మోసానికి పాల్పడుతుంది మరోసారి మాట తప్పి అరుణాచల్ ప్రదేశ్లోని మెక్మోహన్ రేఖ దిశగా దాదాపు నలభై వేల మంది సైనికులను మోహరించింది లడక్ వద్ద చొరబాట్లకు సంబంధించిన చర్చలు అసంపూర్ణంగా ఉన్న దశలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం చైనా సైన్యం కదలికలతో భారత్ కూడా ధీటుగా స్పందిస్తుంది ఆ ప్రాంతంలోని సరిహద్దుకు భారీగా సైనిక బలగాలను యుద్ధ సామాగ్రిని తరలిస్తుంది దీనికోసం ఈశాన్య రాష్ట్రాల్లోని రిజర్వ్ బలగాలను సమీకరిస్తోంది సాధారణంగా జూలై నుంచి అక్టోబర్ వరకు అరుణాచల్ వైపు భారత సైనిక బలగాలు పెద్ద ఎత్తున తరలితుండడం ప్రతి ఏడాది రెగ్యులర్గా జరుగుతుంది ఈసారి మాత్రం అంతకంటే ఎక్కువ బలగాలు వెళుతున్నాయి సరిహద్దు వెంబడి చైనా సైన్యం కదలికలు పెరగడంతో భారత్ కూడా దాన్ని మించి సైన్యాన్ని మోహరిస్తుంది మెక్మోహన్ రేఖను చైనా గుర్తించడం లేదు అందువల్ల అరుణాచల్ ప్రదేశ్లో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తుంది చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్గా చెబుతుంది ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సంప్రదాయంగా రెండు మార్గాలున్నాయి ఒకటి పశ్చిమాన తవాంగ్ రెండవది తూర్పు వలోగ్ పంతొమ్మిది వందల అరవై రెండు ఘర్షణలోను చొరబాట్లకు ఈ రెండు ప్రాంతాలపై చైనా దృష్టి పెట్టింది అవి మినహా పర్వత రాష్ట్రాన్ని చేరుకోవడం భౌగోళికంగా కష్టం ఆ రాష్ట్రంలోని ఇరవై ఐదు గాను పదమూడు జిల్లాలకు భూటాన్ చైనా మైన్మార్లతో సరిహద్దు ఉంది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లార్చడానికి కట్టుబడి ఉన్నట్లు చైనా వివిధ దశల్లో చర్చల్లో ప్రకటించినా ఇప్పటికీ లడఖ్ నుంచి బలగాలను ఉపసంహరించడం లేదు పైగా మరింతమంది సైనికుల్ని అక్కడ మోహరిస్తుంది బలగాలనే కాకుండా గగనతల రక్షణ వ్యవస్థలు దీర్ఘశ్రేణి పోరాట సామాగ్రిని అక్కడికి తరలిస్తూనే ఉంది ఫింగర్ ఫైవ్ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లేందుకు చైనా సైనికులు ససేమీర అంటున్నారు పైగా ఘర్షణలకు నిలవైన హాట్ స్ప్రింగ్స్ కోగ్రా పోస్ట్ ప్రాంతంలో భారీగా నిర్మాణాలు చేపట్టారు సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు ఢిల్లీలో వాయుసేన కమాండర్ల సదస్సు ఉద్దేశించి రాజ్నాథ్ బుధవారం మాట్లాడారు ఇటీవల లడఖ్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు వైమానిక దళం వేగంగా యుద్ధ విమానాలను మోహరించడాన్ని ఆయన ప్రశంసించారు ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత కారణంగా శత్రువులకు బలమైన సందేశం వెళ్లినట్లు అయిందని ఆయన వ్యాఖ్యానించారు ఓవైపు లడఖ్లో వివాదం విషయంలో చర్చలు జరుగుతున్నాయి పలు దఫాలు చర్చలు జరిపి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చైనా మరో ప్రాంతాన్ని టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది దీనిపై మోడీ సర్కార్ ఆగ్రహంతో ఉంది ఈసారి డ్రాగన్ ఏదైనా తోకజాడిస్తే దాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలని భారత ఆర్మీ భావిస్తోంది ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ భారత ఆర్మీకి వెళ్లినట్టు టాక్ ఇదే జరిగితే ఇక కమ్యూనిస్టు దేశానికి మూడిందని చెప్పొచ్చు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి